శ్రీ గురుభ్యో నమః. రాశిఫలాల కార్యక్రమానికి స్వాగతం. నా పేరు డాక్టర్ రవిశంకర్ శర్మ. వాస్తు హస్త సాముద్రిక మరియు పంచాంగకర్తను, కూకట్పల్లి హైదరాబాద్. మీరు మా గురించి మొత్తం విషయాలు తెలుసుకోవాలంటే www.vangaravare.com నుంచి విజిట్ చేయండి. మా యొక్క ఎన్నో ఫ్రీ ఆర్టికల్స్ ఏదో మా యొక్క వెబ్సైట్లో ప్రచురం అవుతూ ఉంటాయి. మరియు మా యొక్క వీడియోస్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఈ యొక్క 15 రోజుల కాలం, అనగా ఈ యొక్క 15 రోజులు మే 15 నుంచి 31 వరకు ఈ యొక్క రాశి గ్రహస్థితులు, ఈ యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, అవి దేశం మీద ఎటువంటి ప్రభావాలను చూపిస్తున్నాయో తెలుసుకోవటం కొందాం. ముందు ముఖ్యంగా చూడాలంటే శుక్రుడు బుధుడు వృషభంలో, కేతువు తులలో, చంద్రుడు వృశ్చికంలో, కుజుడు శని మనకు కుంభంలో, శుక్రుడు గురుడు మనకు వచ్చేటప్పటికి మీనంలో ఉన్నారు, రావి రాహువు మేషంలో ఉన్నారు. శుక్రుడు బుధుడు ఎవరైతే మనకు వృషభంలో ఉన్నారో ఆ యొక్క కలయిక ఎంతో మంచిది. శుక్రుడు బుధుడు వృషభంలో కలవటం వల్ల ఆర్థిక స్థిరత్వంగా ఏదైతే మన యొక్క దేశం ఇప్పుడు అనుభవిస్తున్న యొక్క పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం సానుకూల పడే విధంగా కనపడుతూ ఉన్నది. దేశవార స్థితులగతులను బట్టి దేశంలో మొత్తం మీద ఆర్థిక ఇబ్బందులు అనేవి తప్పవు. మరియు కేతువు ఎక్కడైతే ఉన్నాడో కేతువు ఉన్న స్థానాన్ని బట్టేసి ఈ యొక్క మాదక ద్రవ్యాలు ఉపయోగం అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. చంద్రుడు ఉన్న స్థానాన్ని బట్టేసి ప్రజలు రోగగ్రస్తానికి గురవటానికి ముఖ్యమైన కారణంగా కనపడుతూ ఉన్నది. కుజుడు శని వచ్చినప్పటికీ మూలత్రికోణంలో కుంభంలో కలిగిన యొక్క శని ఎంతో అదృష్టాన్ని కలిగించగలడు. కానీ కుజుడు ఉన్న స్థానం అనేది అంత సరైన స్థానం కాదు. ఇది అగ్ని ప్రమాదాలకు, యాక్సిడెంట్స్ని ఎక్కువగా గురి చేసే విధంగా కనబడుతూ ఉన్నది. శుక్రుడు గురుడు ఉన్న స్థానం అనేది చాలా మంచి స్థానం, మీనస్థానం. ఈ యొక్క మీనస్థానంలో శుక్రుడు ఉచ్చ స్థానంలోనూ, గురువు స్వస్థానంలోనూ కలడు. ఇటువంటి స్థానం అనేది చాలా మంచి స్థానం అనేది చెప్పవచ్చు. విద్యార్థులకు చాలా మంచి ఫలితాలను కలిగించే ఒక సూచనలు కనబడుతూ ఉన్నాయి. విద్యా సంబంధిత విషయాలు నిదానంగా స్థిరపడే విధంగా కనబడుతూ ఉన్నది. ఏవైతే మనకు క్రితం 2 సంవత్సరాలు ఏవైతే విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అనుభవించిన యొక్క ప్రతిబంధకాలు ఉన్నాయో వాటి నుంచి స్థిరంగా వాళ్ళ యొక్క కోలుకునే విధంగా కనబడుతూ ఉన్నది. శుక్రుడు ఉచ్చ స్థానంలో గలడు. వివాహ సంబంధిత విషయాల్లో, ఇక ప్రేమ సంబంధిత విషయాల్లో కొంచెం ఆచితూచి ప్రజలందరూ వ్యవహరించవలసిన ముఖ్య సూచనగా చెప్పబడుతున్నది. రాహు ఉన్న స్థానం రాజకీయ నాయకులకి అంత ప్రతికూలంగా కనబడుతూ ఉన్నది. ఇప్పుడు మనం ఈ యొక్క ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మిథున రాశి వారికి ఈ యొక్క 15 రోజుల కాలం ఎలా ఉందో తెలుసుకుందాం. అంటే మే 15 నుంచి 31 వరకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే ఒక మిథున రాశి వారికి లగ్నాధిపతి అయిన బుధుడు వేయంలో, మరియు శుక్రుడు ఎవరైతే వీరికి పంచమాధిపతి, వ్యయాధిపతి, వేయస్థానంలో అంటే స్వస్థానంలోకి రాబోతున్నాడు, 24వ తారీఖు రాబోతున్నాడు. సో మరియు పంచమంలో కేతువు, షష్టమంలో చంద్రుడు, మరియు కుంభంలో శని, కుజుడు, మరియు దశమంలో వీరికి శుక్రుడు గురువు, లాభంలో రాహువు రవి, వేయంలో బుధుడు ఉన్నారన్నమాట. లగ్నాధిపతి వేయంలో ఉండటం అనేది, లగ్నాధిపతి చతుర్థాధిపతి వేయంలో ఉండటం అనేది ఈ యొక్క మిథున రాశి వారికి అంత యోగకారకంగా ఉండదు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క లగ్నాధిపతి చతుర్థాధిపతి వేయంలో ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి జనరల్గా చెప్పాలంటే, అంటే ఆరోగ్య సంబంధిత విషయాలు ఒకంత కుదుటపడవు. మరియు చతుర్థాధిపతి కూడా వేయంలో ఉంటే ఏమవుతుంది, తల్లికి సంబంధించిన విషయాల్లో సఖ్యత అనేది అంతగా కొరబడుతుంది. ఈ యొక్క 15 రోజుల కాలంలో మాట మాట పెరగటం, మరి దాంతోపాటు ఇంకేం జరుగుతుంది, వీరికి గృహ సంబంధిత విషయాలు ఏవైతే గృహం కొనాలనుకుంటున్నారో అటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక రకంగా స్థిరపడవు, అవి ఎక్కువ టైం ల్యాగ్ చేస్తూ ఉంటాయన్నమాట. సో ఈ యొక్క ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ధనాధిపతి అయిన ఎవరైతే చంద్రుడు ఉన్నాడో, చంద్రుడు వీరికి జాతకం ప్రకారంగా ఈ యొక్క గ్రహస్థితి ప్రకారంగా షష్టమంలో ఉన్నాడు, అంటే ధన వ్యయం అనేది అధికంగా ఉంటుంది వీళ్ళకి. ఇంకా షష్టమంలో ఉన్న శత్రుస్థానంలో ఉన్న చంద్రుడు వీరికి అధికమైన ధన వ్యయాన్ని కలిగిస్తాడు. మరి చంద్రుడు నీచస్థానంలో ఉన్నాడు అన్నమాట. వీరికి 15వ తారీఖు చంద్రుడు నీచస్థానంలో, అంటే 15 రోజుల కార్యక్రమంలో వీళ్ళకి మొదట చంద్రుడు షష్టమంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా సూచిస్తున్నది వీళ్ళకి యొక్క 15 రోజుల కాలం అనేది. మరియు తృతీయాధిపతి అయిన రవి వీళ్ళకి మంచి 11వ ఇంట్లో ఉన్నాడు. సో లాభంలో ఉన్నాడు అన్నమాట, అంటే వీరికి సన్మానాలు,
మంచి ఉద్యోగులతో వీళ్ళకి సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. కార్యాలయాల్లో వీళ్ళు చాలా చురుగ్గా పనిచేయగలుగుతారు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇటువంటివి లభించే విధంగా కూడా ఉంటుందన్నమాట. మరియు శుక్రుడు ఎవరైతే ఉన్నారో దశమంలోకి సంచరించబోతున్నాడు 24వ తారీఖు. ప్రస్తుతానికి ఆయన ఉన్న స్థానం వచ్చినప్పటికీ ఉచ్చ స్థానంలో ఉన్నాడన్నమాట. సో ఒక ఉచ్చ స్థానంలో ఉన్న శుక్రుడు యోగ కారకంగా ఉన్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే వివాహ సంబంధిత విషయాల్లో కూడా కొంచెం చురుగ్గా పాజిటివ్గా రెస్పాన్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట వీరికి ముఖ్యంగా చెప్పాలంటే. మరియు కుజుడు ఉన్న స్థానం ఏదైతే ఉందో వీళ్ళ జాతకం ప్రకారంగా కుజుడు షష్టమాధిపతి ఉన్న స్థానం వచ్చినప్పటికీ నవమంలో ఉన్నాడు. ఇక నవమంలో ఉన్న యొక్క కుజుడు వీరికి ఒక యోగకారకమైన క్రియను కలిగిస్తున్నాడు అన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే తండ్రి నుంచి అంత పాజిటివ్నెస్ అనేది ఉండదు. తండ్రికి సంబంధించిన ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. ఆయనకు డబ్బు కూడా వీళ్ళు ఖర్చు చేయటము, దాని తర్వాత ఆ భాగ్యస్థానాన్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. మరియు శని కూడా అక్కడే ఉన్నాడు, భాగ్యస్థానంలో ఉన్నాడు. కానీ శనికి అది స్వగృహమైంది, మూల త్రికోణమైంది కాబట్టి అక్కడ యోగకారకంగా శని యోగించబోతున్నాడు అన్నమాట. వీళ్ళకి అష్టమాధిపతి నవమాధిపతి అయిన శని నవమంలో ఉండటం అనేది ఒక రంగా ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పవచ్చు. మరియు శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు, గురువు కూడా ఉచ్చస్థానంలో ఉన్నాడు అన్నమాట. ఈ యొక్క జాతకులకి ముఖ్యంగా చెప్పాలంటే వివాహ సంబంధిత విషయాలు ఈ యొక్క రాశి వారికి, ఎందుకంటే సప్తమాధిపతి అయిన గురువు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఒక మంచి సంబంధం దొరకడం అనేది, ఈ యొక్క వివాహం గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉండబోతున్నట్టుగా తెలుస్తున్నది. మరియు ఈ యొక్క 24వ తారీఖు మనకు ఈ యొక్క సంచారం అనేది ఉంది, అయితే శుక్ర సంచారం అనేది ఉంది. కుజుడు వచ్చేటప్పటికి 17వ తారీఖు సంచారం అనేది ఉంది. ఆ యొక్క సంచారాలు ఈ యొక్క గ్రహాల మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపించబోతున్నాయి అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మరియు రాహువు రవి వచ్చేటప్పటికీ 11 రాహు రవి కలిసి 11 ఇంట్లో ఉండటం అనేది వీళ్ళకి పట్టబోయే అదృష్టాన్ని ఒక విధంగా వీళ్ళ మాటలు నోటి దురుసు వల్ల వీళ్ళు కోల్పోవడం అనేది జరిగే విధంగా కూడా కనపడుతున్నది అన్నమాట. 12వ ఇంట్లో వీళ్ళకి ఉన్న బుధుడు వీళ్ళకి వ్యయాన్ని కూడా కలిగిస్తున్నాడు. ఈ యొక్క మేజర్గా చెప్పాలంటే ఒక మిథున రాశి వారు అంటే లగ్నాధిపతి వ్యయంలో ఉండటం వల్ల మెయిన్గా వీళ్ళు పూజించాల్సినది విష్ణు సహస్రనామంతో విష్ణుమూర్తిని పూజించడం అనేది ముఖ్యమైన సూచనగా చెప్పవచ్చు. దాంతోపాటు రాహుగ్రహ స్తోత్రాన్ని కూడా పఠించి రాహుగ్రహ సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వీళ్ళు ఆరాధన చేయటం అనేది కూడా ముఖ్యమైన విషయంగా చెప్పవచ్చు. స్వస్తి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.